నమస్కారం, వెల్కమ్ టు శిల్ప టీవీ న్యూస్. గత రెండు రోజులుగా నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అండర్ 17 ఎస్జీఎఫ్ బాల బాలికల టేబుల్ టెన్నిస్ రాష్ట్ర స్థాయి క్రీడలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న ఎన్ఆర్ఐ సురేంద్రనాథ్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టేబుల్ టెన్నిస్ రాష్ట్ర పరిశీలకులు శ్రావణ్ కుమార్, ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల డిఎస్డిఓ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమము నంద్యాల జిల్లా పాఠశాల క్రీడా సమఖ్య నిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడల్లో రిజర్వేషన్ ద్వారా ప్రతిభ కలిగిన క్రీడాకారులు అవకాశాలను అందిపుచ్చుకుని విద్య ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని కోరారు. అనంతరం టేబుల్ టెన్నిస్ రాష్ట్రస్థాయి క్రీడల్లో టీం మరియు వ్యక్తిగత విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ కోచ్ ముంతాజ్ బేగం, ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ రెడ్డి, నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర, దండే నాగరాజు, ట్రెజరర్ భుజంగరావు, టోర్నమెంట్ టెక్నికల్ అడ్వైజర్ విశ్వనాథ్, ఫిజికల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, రాజశేఖర్, వెంకటేష్, శేషు, సుంకన్న, శేక్షావలి, భరత్ రెడ్డి, నాగరాజు, సురేష్ నాయుడు, చంద్ర, దాసు, సురేంద్రనాథ్ రెడ్డి, రాంబాబు, కృష్ణయ్య, చంద్రావతమ్మ, కవిత, శివమ్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయంగా రెండు రోజుల్లో బాగా ముగిశాయి. ఇక్కడికి వచ్చిన వారికి ఏఎన్ఎం హై స్కూల్లో బాయ్స్కు అకామిడేషన్, గర్ల్స్కు గర్ల్స్ హై స్కూల్ ఇచ్చాము, మంచి భోజన వసతి కల్పించాము. ఎక్కువ ఈ గేమ్ తీసుకోవడానికి కారణము నంద్యాల జిల్లాలో మన ఎన్ఆర్ఐ సురేంద్రనాథ్ రెడ్డి గారు దగ్గర దగ్గర 30 స్కూళ్లకు ఈ టేబుల్స్ ఇచ్చి ఈ గేమ్ డెవలప్ చేశారు. వారికి ముందుగా మా పాఠశాల క్రీడా సమాఖ్య తరఫున, మా వ్యాయామోపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. గత రెండు రోజులుగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి అండర్ 17 బాలబాలికల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టేబుల్ టెన్నిస్ క్రీడలు నేటితో విజయవంతంగా ముగిశాయి. మరి ఈ ముగింపు కార్యక్రమానికి ఎన్ఆర్ఐ సురేంద్రనాథ్ రెడ్డి గారు, మరలాగే మా డిఎస్డిఓ ఎమ్మెల్యే రాజు గారు, మరి ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ గారు, పీఈటి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కిషిరెడ్డి గారు, మరలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు, రాష్ట్ర పరిశీలకులు శ్రావణ్ గారు, కోచ్ ముంతాజ్ గారు, మా టెక్నికల్ అడ్వైజర్ విశ్వనాథ్ గారు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని చాలా బాగా విజయవంతంగా నిర్వహించారు. నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాల మైదానంలో మంగళవారం ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి బేస్బాల్ మరియు బాక్సింగ్ అండర్ 14-17 బాల బాలికల ఎంపిక పోటీలను ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ రెడ్డి, నంద్యాల జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర, దండే నాగరాజు, ట్రెజరర్ భుజంగరావు, ఫిజికల్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం క్రీడలను ఎంకరేజ్ చేయడం కోసం, రాబోయేటువంటి ఒలింపియాడ్ గేమ్స్లో ఇండియా తరఫున మంచి పర్ఫార్మెన్స్ చూపించడం కోసం క్రీడా భారతి అన్నటువంటిది ఒక ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పల్లె ప్రాంతాల నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులందరినీ ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో క్రీడా భారతి కూడా ప్రయత్నం చేస్తోంది. ఈరోజు బేస్బాల్ మరియు బాక్సింగ్ రెండు పోటీలకి జిల్లా టీంని సెలెక్ట్ చేస్తున్నారు. చేసేటువంటి ఇందాకనే పెద్దలు చెప్పడం జరిగింది, సెలెక్షన్స్లో కనుక మనం జస్టిఫై చేసి మంచి క్రీడాకారుని సెలెక్ట్ చేయడం జరిగితే అది మన ప్రాంతానికి మంచి పేరు వస్తుంది. అలాగే క్రీడాకారులను కూడా మంచి క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి తత్వం మనలో ఉన్నట్టుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ సెలక్షన్స్ అన్నీ కూడా న్యాయపరంగా ఎవరైతే మంచిగా గేమ్ ఆడే పరిస్థితులు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను. వాటికి కూడా మార్పులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, క్రెడిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా నిన్ననే స్టేట్ గవర్నమెంట్ కూడా మంచి అనౌన్స్మెంట్ ఇచ్చింది, స్పోర్ట్స్కి కేటగిరీ నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీలో కోటా కూడా పెంచుతున్నట్టుగా, 3% కోటాను ఇస్తున్నట్టుగా కూడా సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో చదువు వల్ల సివిల్ సర్వీసెస్ రాసి ఎట్లాగైతే మంచి స్థాయికి వెళ్ళి మంచి హోదా సంపాదించుకుంటారో అంతకంటే గొప్ప హోదాన్ని స్పోర్ట్స్ ద్వారా సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి విషయాన్ని గమనించాలి. డైరెక్ట్గా స్పోర్ట్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళకి డిప్యూటీ కలెక్టర్ హోదాలు, పోస్టింగ్స్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి మనము స్కూల్ గేమ్స్ ఫెడరేషన్
జిల్లా స్థాయి సెలక్షన్స్ లో మరి చరమాంకంలో ఉన్నాం ఐ మీన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం మరి ఈ రోజు తో మేజర్ గేమ్స్ అనే సెలక్షన్స్ అన్ని కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో అయిపోవడం జరుగుతుంది మరి తర్వాత చిన్న చిన్న మైనర్ గేమ్స్ సెలక్షన్స్ ఉంటాయి అవి ఎక్కడ జరుపుతాం అనేది కూడా నేను మరి ఉమ్మడి జిల్లా అరస్టోల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గిడ్డయ్య గారితో సంప్రదించి మళ్ళీ మీకు డేట్స్ పెట్టడం జరుగుతా ఉంది మరి ఈ రోజు రెండు జిల్లాల నలుమూల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ మరి మనకి ఇంత చక్కటి మైదానాన్ని మరలాగే లోపల ఆ కాలేజీ లోపల బాక్సింగ్ కూడా మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి రామకృష్ణారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 14-17 బాయ్స్ అండ్ గర్ల్స్ లో మరి మేము సెలక్షన్ కమిటీలను కూడా నియమించడం జరిగింది సెలక్షన్ కమిటీల మెంబర్ కు మేము తెలియజేసేదొకటే మరి ఉమ్మడి జిల్లా సెక్రటరీగా మరలాగే జిల్లా విద్యాశాఖ తరఫున తెలియజేసేది ఏమంటే ఒక చక్కటి కర్నూలు జిల్లా టీమును ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఇంపార్షియల్ గా నిష్పక్షపాతంగా ఒక మంచి టీమును తీసి రేపు రాష్ట్ర స్థాయిలో జరగబోయే బేస్బాల్ లోనైతేనేమి బాక్సింగ్ లోనైతేనేమి మన జిల్లా జట్టు విజయకేతనం ఎగరవేయడానికి మరి అనుకూలంగా ఉండేలా మంచి జట్టును మీరు ఈరోజు తీస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి క్రీడాభిమానాలు తెలియజేసుకుంటూ నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని జయప్రదం చేయాలని మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. సాంప్రదాయ మత్స్యకారులైన బెస్తలు, ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, అందులో భాగంగా ఈ రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో బెస్తల ఆత్మీయ సమావేశం మార్కెట్ ప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మత్స్య సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల పార్లమెంట్ లో మత్స్యకారులు చైతన్యవంతులై ప్రభుత్వం నుండి వచ్చే వివిధ సంక్షేమ పథకాలు వినియోగించుకొని అభివృద్ధి చెందాలన్నారు. అందులో భాగంగా ఈ నెల 21న ప్రభుత్వంచే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గగ్గెర వెంకటరమణయ్య, పాణ్యం సుబ్బయ్య, వెంకటేష్ ప్రసాద్, బుజ్జి రమణ, హరీష్, అరుణ్, వెంకటశివుడు, వెంకటేశ్వర్లు, మల్లేశ్వరుడు, గుర్రప్ప, పెద్దస్వామి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. దానిలో భాగంగా ఈ మత్స్య సహకార సొసైటీ చైర్మన్ నవీన్ గారిని ఈరోజు సభావేదిగా అధ్యక్షుడిగా ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఇతర సమస్యలు వాటికి పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని చెప్పి అందరినీ భాగ్యం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేశాము. ఈ బెస్త సామాజిక వర్గం వెనుకబాటుతనానికి కారణం ఏంటంటే మాలో నాయకత్వం లోటు ఉండడం వల్ల మేము చాలా వెనుకబడి ఉన్నాం. రేపు ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు మా ఉనికిని బెస్తలు ఇంత రాజకీయంగా చైతన్యం ఎందుకు కాలేకపోతున్నాం అనేది ఈ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మేము ఏ పార్టీలో కూడా మాకు సరైన సముచిత స్థానం ఇవ్వకపోవడం వల్ల వెనుకబాటుతనంగా మారినాం. కాబట్టి రేపు మత్స్యకార దినోత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి రాజకీయంగా బలోపేతం కావడానికి ఒక కార్యాచరణ తీసుకుందాం. ఇలాగే గవర్నమెంట్ అఫీషియల్గా మాకు మత్స్యకార దినోత్సవం పురస్కరించుకోవాలని మేము గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారిని కూడా సంప్రదించడం జరుగుతుంది. భారతదేశ ఆదాయంలో దాదాపుగా 17% ఆదాయాన్ని ఒక్క మత్స్య సంపద నుండే మేము ఇస్తున్నాం ఈ ప్రభుత్వాలకు అన్నిటికీ కూడా. మా దాంట్లో కూడా ఎంతో మంది బలమైనటువంటి నేతలు ఉన్నారు. ఈరోజు రాయలసీమలో రాజకీయంగా చలామణి అవుతున్నటువంటి రాజకీయ నాయకులు అందరికీ కూడా గ్రౌండ్ బేస్ లెవెల్లో ఎన్నికల మాత్రం బెస్తల యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. బలమైనటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్లు ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర, ప్రతి ఒక్క పార్టీ నాయకుడి దగ్గర ఉన్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి గుర్తింపు రావడం లేదు. ఈ రోజు ఈ కార్యక్రమం 60 మందితో, ఒక 100 మందితో మేము అనుకున్నాం. అది కూడా చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాత్రమే అనుకున్నాం. సమావేశంగా కాకుండా ఒక చర్చా కార్యక్రమంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తదుపరిగా మా కార్యక్రమాలు ఉంటాయి. చాలా బలంగా మేము ఈ కార్యక్రమాలను తీసుకెళ్తాం. అలాగే నవంబర్ 21వ తేదీన మత్స్యకార దినోత్సవం ఉంది. ఆ మత్స్యకార దినోత్సవాన్ని కూడా వీలైతే ప్రభుత్వం తరఫున పెద్దలందరి సమక్షంలో నిర్వహించేలా కూడా ప్రణాళికలు తీసుకోవాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు పెద్దలందరూ కూడా. కాబట్టి మేము వెనకడుగు వేసేది ఉండదు. మా హక్కుల కోసం, మాకు రావాల్సినటువంటి రాజకీయ పరమైనటువంటి సమాన న్యాయం కోసం అన్ని రకాలుగా మేము పోరాడతాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఒక బలమైనటువంటి లీడర్లుగా ఈ ప్రజలకు చూపించి తీరుతామనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. నా పేరు బిఎస్ నవీన్ కుమార్. నేను డిఎఫ్సిఎస్ చైర్మన్ గా ఉమ్మడి కర్నూలు జిల్లాకు పనిచేస్తున్నాను. అలాగే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నాను.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం విద్యా రంగాన్ని తీవ్ర సంక్షేమంలోకి నెడుతున్నాయని పిడిఎస్యు జాతీయ కన్వీనర్ రామకృష్ణ విమర్శించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పిడిఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో నేడు నంద్యాల పట్టణం పద్మావతి సర్కిల్ నుండి విద్యార్థులతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపల్ సెంటినరీ హాల్లో వసంత మేఘ గర్జన సభ జరిగింది. ఈ సభకు పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫి అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య వక్తగా విచ్చేసిన రామకృష్ణ మాట్లాడుతూ 1960 దశకం చివరిలో నక్సల్ బరి వసంత మేఘ గర్జన పేరుతో ఆవిర్భవించిందే పిడిఎస్యు అని అన్నారు. పిడిఎస్యు విప్లవ విద్యార్థి ఉద్యమంలో కామ్రేడ్స్ జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, చేరాలు, సాంబయ్య, వరహాలు, నారాయణ, రంగవల్లి వంటి వారెందరో అమరులయ్యారని అన్నారు. సరిగ్గా ఇదే రోజు 1975 నవంబర్ 5న విప్లవ మేధావి ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య, పిడిఎస్యు నిర్మాత కామ్రేడ్ జేసీఎస్ ప్రసాద్లను పోలీసులు విజయవాడలో అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారని అన్నారు. విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో శాస్త్రీయ విద్యా సాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 52 సంవత్సరాల క్రితం కామ్రేడ్ జార్జిరెడ్డిని హత్య చేసిన మతోన్మాద శక్తులు నేడు దేశాన్ని పరిపాలిస్తున్నాయని అన్నారు. మోదీ పాలనలో యూనివర్సిటీలు అగ్రకుల అగ్రహారాలుగా మారాయని విమర్శించారు. వేలాది ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలతో యూనివర్సిటీ విద్యా సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. విద్యారంగాన్ని కార్పొరేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణ చేయడం కోసమే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. లౌకిక ప్రజాస్వామిక హక్కులను హరించి వేస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు, కిరణ్ కుమార్, నాగరాజు, సిద్ధు, భానుప్రసాద్, అరుణోదయ, భీమాశంకర్, శ్రీనివాసరావు, సత్యన్న, బాలరాజు, షాహిద్, కిరణ్, యు నవీన్, పి నవీన్ తదితరులు పాల్గొన్నారు. మేఘ గర్జన సభ నిర్వహించుకుంటున్నాం. 1972 నుంచి నేటి వరకు పిడిఎస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మేఘ సభ గర్జన సభ నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రంలో, దేశంలో అనేక సమస్యల మీద ప్రగతిశీల ప్రజా విద్యార్థి సంఘం రాజులేని పోరాటం చేయింది. అదే విధంగా నూతనంగా వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీల్లో పూర్తి స్థాయిలో వైఫల్యం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్రంలో, కేంద్రంలో ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు తక్షణ అమలు చేయాలి. లేని పక్షంలో పిడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టామని హెచ్చరిక జారేస్తున్నాం. నుండి 2024 కల్లా పిడిఎస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నంద్యాల పట్టణంలో టౌన్ హాల్లో ఈరోజు మున్సిపల్ టౌన్ హాల్లో సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ సభ సందర్భంగా పిడిఎస్ సంబంధించి అనేక మంది విద్యార్థి కుసుమాలు మనం కోల్పోయాం. కమిడ్ జార్జిరెడ్డి, జంపాల, శ్రీపాద శ్రీహరి, కోలాశంకర్, సాంబయ్య, వరహాలు అనేక మంది విద్యార్థి కుసుమాలని మనం కోల్పోవడం జరిగింది. నాడు రష్యా, వియత్నాం ని పోరాట స్ఫూర్తితో ఆనాడు విద్యార్థి ఉద్యమంలో ఇంట్లోకి వచ్చినటువంటి కామ్రేడ్ జార్జిరెడ్డిని హిందూ మతోన్మా శక్తులు హతమార్చడం జరిగింది. కాబట్టి దేశంలో ఈ రోజు ప్రైవేటీకరణ జరుగుతోంది, విద్య కార్పొరేటీకరణ జరుగుతూ ఉంది, కాషాయకరణ జరుగుతూ ఉంది. ఈ మేరకు కాకుండా విద్యని ఉచితంగా పేద విద్యార్థులందరికీ అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉందని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎస్ కిరణ్ కుమార్, పిడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువస్తున్న స్పోర్ట్స్ పాలసీపై సీఎం సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ స్పోర్ట్స్ నూతన పాలసీ ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలు ఉన్న క్రీడా కోట రిజర్వేషన్ను 2% నుండి 3% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూనిఫామ్ సర్వీసెస్ లో 3% రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. షాప్ లో గ్రేడ్ 3 కోచ్ల కోసం ఇంటర్నేషనల్ మెడల్ సాధించిన వారికి 50% రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ గేమ్స్లలో పతకాలు పొందిన వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ క్రీడాభివృద్ధి అధికారి రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీ నూతన క్రీడా పాలసీ గురించి వివరించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్, జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ నంద్యాల వారి ప్రోత్సాహకంతో నంద్యాల జిల్లాను క్రీడలలో కూడా రాష్ట్రంలో, దేశంలోనే అగ్రగామిగా నిలబడేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని, నంద్యాల జిల్లాలో ఉండే క్రీడాకారులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఆటలపై శ్రద్ధ వహించి చురుగ్గా పాల్గొని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ క్రీడాభివృద్ధి అధికారి రాజు ఆకాంక్షించారు. శాతాన్ని 2 నుంచి 3కు పెంచడము చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా దేశంలోనే ఉత్తమ స్పోర్ట్స్ పాలసీ
ఏపీ నూతన క్రీడా పాలసీని లక్ష్యంగా మనకు నాలుగు అంశాలపైన నిన్న జరిగిన సీఎం గారి రివ్యూ మీటింగ్లో మనకు ఈ వరాలు ఇవ్వడం జరిగింది. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3% పెంచడం నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహం భారీగా పెంచి ఒలింపిక్స్లో బంగారు పథకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహాలు 75 లక్షల నుండి 7 కోట్లకు పెంపడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీ సీఎం గారు ఆమోదించడం జరిగింది. అమరావతిలోనే మునుపెన్నడూ లేని విధంగా మనకు క్రీడాకారులకు రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడాకారులకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి కోసమని సాధ్యమైనంత మందికి క్రీడల్లో పాల్గొనేటట్టు చేయడం కోసం మన రాష్ట్రంలోనే ప్రతి గ్రామ పంచాయతీ లెవెల్లో 0.5 ఎకరాల నుంచి 3 ఎకరాల స్థలాన్ని ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడలను ప్రోత్సహించడానికి మనకు అనువైన స్థలాన్ని మన గవర్నమెంట్ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారికి అప్రూవల్ కోసం పంపడం జరిగింది. ఆ స్థలాన్ని మనకు కేటాయిస్తే అందులో క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించడం కోసము ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా ఎవరైతే ఒలింపిక్స్లో ఏషియన్ ఛాంపియన్స్లో పాల్గొన్న వాళ్ళకి రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ శాప్ ఆధ్వర్యంలో కోచెస్ గ్రేడ్ 3 కోచెస్కు 50% వాళ్లకు దీంట్లో కన్సెషన్ ఇస్తూ ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎవరైతే పేద క్రీడాకారులు ఉంటారో వాళ్లకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి బహుమతులు ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ టు సీఎం సార్ ఫర్ స్పోర్ట్స్ పాలసీని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్రంలో క్రీడాకారులకు అన్యాయం జరగకుండా ఉత్తమ క్రీడా పాలసీని తీసుకొస్తూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో క్రీడా పాలసీని అమలు పరుస్తున్నందుకు సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ నెల 8, 9, 10 తేదీలలో నంద్యాల పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం నందు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు బాలమద్దిలేటి సురేష్ పేర్కొన్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడా పోటీల విజయవంతానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. కరీముల్లాహా కార్వానే ఉర్దూ జిల్లా కన్వీనర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఉర్దూ విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఉర్దూ సాహిత్య కమిటీ, కార్వానే ఉర్దూ కమిటీ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఉర్దూ సెమినార్లో పాల్గొన్న విద్యార్థులకు 9 నవంబర్ స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకుల బృందం, పెద్ద సంఖ్యలో ఇంటర్మీడియట్ ఉర్దూ విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు అండ్ నంద్యాల బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ. మేము ఈ నెల 8, 9, 10 తారీఖుల్లో ఈ యొక్క మెన్ అండ్ ఉమెన్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జరపడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి దీనికి మాకు సహాయ సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి డిఎస్డిఓ గారికి, తర్వాత నంద్యాల ప్రజలు, మా ఫ్రెండ్స్ అందరు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీడియా అండ్ ప్రెస్ అందరు కూడా సపోర్ట్ చేసి ఈ గేమ్ ను బాగా స్ప్రెడ్ చేస్తారని, పబ్లిసిటీ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ నెల 8, 9, 10 తేదీలలో ఆంధ్రప్రదేశ్ 10వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ను మన నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ స్టేడియం ఇండోర్ స్టేడియం నందు నిర్వహించుటకు ఆంధ్ర రాష్ట్ర బాల్ బ్యాడ్ అసోసియేషన్ వారు మనకు అవకాశం కల్పించడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో మొత్తం మెన్ అండ్ ఉమెన్ 13, 13, 26 జిల్లాలు పాల్గొంటున్నాయి. వీరికి మన శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు, మరియు ఓంకారం సంస్థ వాళ్ళు మనకు క్రీడాకారులకు, వచ్చిన అతిథులకు అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం 8వ తేదీ సాయంత్రం మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎబి ఫరూక్ గారు, అలాగే మన ఎంపీ శబరి గారు, తులసిరెడ్డి గారు, మళ్ళా నంద్యాలపురంలో ఉండే పట్టణ ప్రముఖులందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మా పట్టణ ప్రజలకు, అధికారులకు, మరియు ప్రెస్ అండ్ మీడియా వారికి ఈ టోర్నమెంట్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ మాకు నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి డిఎస్డిఓ వారికి కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ
నంద్యాలలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలైనటువంటి గురుషబర్ స్కూల్ వాళ్ళు, అరే గురురాజ విద్యా సంస్థల వారు, రామకృష్ణ డిగ్రీ కాలేజీ అందరూ ఇక్కడికి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వీళ్ళందరికీ ఇక్కడ వస్తున్నారు. అలాగే ఆర్జీఎం కాలేజ్ విద్యా సంస్థలు వాళ్ళు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ టోర్నమెంట్ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.